ధన్యవాదాలండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మరికొద్ది సేపట్లో సిద్ధం మహాసభకి సిద్ధమై విచ్చేస్తున్నారు. తరువాత విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సిద్ధం కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలవాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఆ సంకల్పానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన విచ్చేసిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తాడు. ఒక వ్యక్తి అయితే 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నా అని చెప్తాడు, ప్యాకేజీకి అమ్ముడిపోతాడు. వీళ్ళందరూ కలిసి మన నాయకుడిని ఎదుర్కోవడానికి వస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ మన నాయకుడు ఒకటే చెప్తాడు, 175 నియోజకవర్గాల్లో మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. ఇంతవరకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అభ్యర్థుల పేరు చెప్తానికి భయపడతారు. ఈరోజు మన ముఖ్యమంత్రి అధికారంలో ఉండి ఏ మాత్రం కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా 175 గెలుపు లక్ష్యంగా ఈరోజు ముందుకెళ్తున్నాడు. గతంలో చంద్రబాబు పరిపాలనలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా సరే ప్రజల వద్దకు వెళ్ళడం జరిగిందా అని చెప్పని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు వస్తున్నాయా లేదని చెప్పి అడిగితే ప్రజల నుంచి చక్కటి ఆశీర్వాదం వస్తుంది. అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలియపరుచుకుంటూ, చాలామంది మధ్యకాలంలో టీవీలో చూస్తున్నాం క్యాండిడేట్స్ మారుస్తున్నారు అనేది. ఈరోజు రాష్ట్రంలో ఒకటే చెప్తున్నారు, ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కానీ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసుకునే ముందుకెళ్తారు తప్ప చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాగా నీచ రాజకీయాలు కొట్రలో చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము లేక ఆ పార్టీలు ఈ పార్టీలతో పొత్తు పట్టుకునేవాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే నాకు పొత్తు అని చెప్పని ప్రజలతో పొత్తు పెట్టుకున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు సారథ్యంలో మనందరం కూడా ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా తెలియపరచుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరచుకొని సమ తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. దయచేసి రోడ్డుపై ఉన్నటువంటి బస్సు డ్రైవర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది, దయచేసి బస్సులన్నీ కూడా మీకు కేటాయించినటువంటి పార్కింగ్ స్థలాలకు తీసుకెళ్లవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రోడ్డుపై ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ప్రాంగణం లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. దయచేసి అందరినీ కూడా సహకరించవలసిందిగా పదే పదే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బస్సులను ముందుకు పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తర్వాత పార్లమెంట్ సభ్యులు కేసినేని నానిగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అట్లాగే ఈ సిద్ధం కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ మధ్య నేను వైఎస్ఆర్ కుటుంబంలో నేను కూడా చేరటం జరిగింది 20 రోజుల క్రితం. ఒకడైతే నేను ఖచ్చితంగా చెప్పగలను, నమ్మకానికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి గారు, మోసానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఈరోజు పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే ధనికుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఇంకోటి ఏంటంటే, ఈరోజు సమాజం కోసం పాటుపడేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, కేవలం పనికి మాయల కొడుకు కోసం పాటుపడేది చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా చెప్తున్నా. దాదాపు 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేశాను. ఈ 4.5 ఏళ్ళ నుంచి కూడా నేను జగన్ గారి పాలన చూస్తున్నా. ఈరోజు